పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు సకల జైనావళికి కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలి ఇది సకల జైనావళికై కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలి ఇది యాజకుడేసు యాజకుడేసు పాపుల బ్రోవగ తండ్రికి చేసిన బలియాగమునకు తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం శుభ స్వాగతం ఘన స్వాగతం సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం శుభ స్వాగతం గణ స్వాగతం పాల్గొనరారే ప్రభుజనులారా పరమోన్నతుని ప్రభు బలి పూజకు అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం సెయింట్ అంతనీస్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పల్లికల రవి ఆల్బర్ట్ జన్మదిన సందర్భంగా మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా పల్లికల అన్నపూర్ణ ఉదయ కిరణ్ సునీత జెస్సీ కిరణ్ పి అజయ్ కిరణ్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. రాబిన్ అమృత్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కుటుంబ సభ్యుల పూజ. శ్రీ తాడి అర్జునరావు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తాడి సోమశేఖర్, తాడి తెరసమ్మ కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మేత్రాసనం, పడమటి యాలేరు విచారణ, పొన్నపాటి శ్రీకాంతరెడ్డి, సుచరిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు అంటూ రోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరినట్లుగా దివ్య బలి పూజ. పి సుజాతకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లును డి సుమని నిర్మల కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, ఫిరంగిపురం విచారణ, మాదాను శౌరి ఇన్నయ్య తోమాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తును వీరి తలంపులు నెరవేరినట్లును కరోనా పూర్తిగా తొలగిపోయినట్లును తిరుకుటుంబం పేరిట కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నెక్కంటి అశోక్ రెడ్డి, లూర్దు మేరీ దంపతులకు మరియు జన్మదినం జరుపుకుంటున్న వీరి కుమారుడు అయాన్ష్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. ఉడుమల సందీప్ రెడ్డి, తేజస్వి, చిన్న, జెస్సికా, మేరీ, గొలమారి, బాలశివరెడ్డిలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు, విజయరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం స్టీల్ ప్లాంట్ విచారణ, జన్మదినం జరుపుకుంటున్న పల్లికల శిరీషకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లును బంగారు భవిష్యత్తును ప్రసాదించమని శశి, పుష్పలత, వరుణ్ కుటుంబ సభ్యుల పూజ. గంటా మేఘన వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గంటా విన్సెంట్, కాంతిశ్రీ, సిస్టర్ తన్య కుటుంబ సభ్యుల పూజ. తుమ్మా జ్ఞానరెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ మరియు మేరీలమ్మ, రాయపరెడ్డి, ఆరోగ్యరెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ, మింది అంతోనమ్మ, ఆదిలక్ష్మి, విజయకుమార్,
వరలక్ష్మి శ్వేత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా కుటుంబ సభ్యుల పూజ సనా ఫ్రాన్సిస్ అంతోనమ్మ థామస్ క్లెమెంట్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్యామల జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ ఒంగోలు విచారణ దాసరి రత్నసాధు 12వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సుధారాణి జయరాజు కుటుంబ సభ్యుల పూజ అనంతపురం విచారణ 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పోలంకి జోజి శాంతమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కుటుంబ సభ్యుల పూజ బుచ్చిరాజుపాలెం విచారణ బొబ్బర్ల విజయ కుమార్ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా కుటుంబ సభ్యుల పూజ సురారం విచారణ చిన్నాబత్తిని మోజెస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చిన్నాబత్తిని వెలాంగిని మేరి కుటుంబ సభ్యుల పూజ కే మెల్కిరాజు రోజాపుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ హైదరాబాద్ అగ్రపీఠం అరుణ్ కాలనీ విచారణ బోడగల జోజుబాబు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా కుటుంబ సభ్యుల పూజ మేకల నిర్మల పుష్ప కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ నల్గొండ మేత్రాసనం కోదాడ విచారణ తుమ్మా సుధాకర్ రెడ్డి సంధ్యా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు సుధాకర్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ కల్వకుంట్ల పాపయ్య గారి కుటుంబాన్ని దేవుడు కరోనా నుండి కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా అనిత కుమారికి ఎటువంటి ఆటంకము లేకుండా ఆపరేషన్ జరుగుటకు దేవుని యొక్క సహాయము దీవెనలు కోరుకుంటూ కుటుంబ సభ్యుల పూజ ఏరువ బ్రూనారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి రాయపరెడ్డి అగస్టినమ్మ విజయకుమార్ కవిత సాత్విక సనారెడ్డి కుటుంబ సభ్యుల పూజ కమ్మ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న చిలకాబత్తిని ఆగ్నేస్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ అనకాపల్లి విచారణ పెతకంశెట్టి జోసఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ యనుమల రమేష్ బాబు 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆనందమేరి మెడబలిమి విక్టోరియా అశోక్ దేవ్ హర్షదేవ్ కుటుంబ సభ్యుల పూజ మణికొండ విచారణ ఏరువ చిన్నప్రెడ్డి వెన్న బాలరెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ పౌలి కుటుంబ సభ్యుల పూజ భరత్ కుమార్ కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును బాబుకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎస్తేర్ రాణి ఫాదర్ సునీల్ ఫ్రాన్సిస్ విజయకుమారి మీనా కుమారి సాత్విక సంహిత కుటుంబ సభ్యుల పూజ ఇంటేటి దేవరవర ప్రసాద్ ఇంటేటి రాజేశ్వరి దేవి కమలేష్ ప్రీతి శాలిని జాసన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రీతి శాలిని పీజీ ఎగ్జామ్స్ బాగా రాయాలని వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పులిపాటి సలోమన్ రాజు విజయరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా సమయంలో హాస్పిటల్లో నిధులు నిర్వహిస్తున్న మేఘనకు దేవుడు తోడునీడుగా ఉండాలని వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మఠంపల్లి విచారణ తుమ్మా బాలరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా స్తోత్రముగా కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి నిమిత్తం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య కాలములో 20వ ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి పట్టణాల ద్వారా భగవంతుడు మన మధ్య ఉన్నటువంటి భేదాలను అన్నిటినీ వదిలిపెట్టి ఏ విధముగా దేవుని ప్రేమ ఎటువంటి ఎల్లలు షరతులు అవధులు లేకుండా అందరి మీద తన ప్రేమను చూపిస్తాడో ఆ విధముగా మన మధ్య ఉన్నటువంటి గోడలను మనము పడగొట్టి వంతెనలను నిర్మించాలని, తద్వారా దేవుని యొక్క నేత్రముతో ఈ ప్రపంచాన్ని మనం చూచినట్లయితే
దేవుని రక్షణ అది అందరికీ అందుతూ ఉంది అని, ఎవరి సొంతము కాదు అని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక సార్లు కథోలికులం ఉండొచ్చు, క్రైస్తవులమై ఉండొచ్చు, మనము దేవుడు నా సొత్తు అని మనము అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు మాత్రమే లేదా మన మతానికి మాత్రమే సొంతమని అనుకుంటూ ఉంటాం. అటువంటి అభిప్రాయాలను ఈరోజు పఠనాల ద్వారా భగవంతుడు తీసివేస్తూ ఉన్నాడు. సర్వజాతి జనులకు ఆయన రక్షకుడు, అందరినీ విమోచించువాడు, రక్షించువాడు ఆయన. తన ప్రేమను అన్ని జాతుల మీద కురిపిస్తాడు అని ఈరోజు ముఖ్యంగా సువార్త మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. అందుకే ఎప్పుడైతే దేవుడు నాకు మాత్రమే సొంతం, ఇతర జాతుల వారు, ఇతర వర్గాల వారు దేవుని బిడ్డలు కాదు అని మనం ఎప్పుడైతే అటువంటి వర్గ విభేదాలను మన హృదయంలో కలిగి ఉన్నామో, అటువంటి సందర్భాలను తలుచుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పుణ్యతలను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చపంపబడిన ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా, పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. సర్వేశ్వర పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వర పితయైన ఓ దేవా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించేదము, నిన్ను ఆరాధింతుము. గ్లోరియా, గ్లోరియా, గ్లోరీ, గ్లోరియా, 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 గ్లోరీ, గ్లోరియా. పరలోకమందు దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా.
ఏకైక సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల జనితైక సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా గ్లోరియా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పితతో పవిత్రాత్మతో కలకాలము పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమిన్ 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 ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చియుంచితివి మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటెను అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ సామాన్య కాలంలో 20వ ఆదివారము మొదటి పట్టణము నా ప్రార్థన మందిరమున సకల జాతులను సంతోషచిత్తులను గావింతును యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనము మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనము మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు
ప్రభు ఇట్లు నిడువుచున్నాడు, మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను సత్వరమే మిమ్ము రక్షింతును, నా ధర్మము పసుపుటమగును. ప్రభు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించేడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థన మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించును, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనింబు, అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొనును. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడుదురుగాక, అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతింతునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అందరూ దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. రెండవ పట్టణము, పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. అన్యజాతులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులకు నేను అపోస్తలుడైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనను రక్షింపగలనేమో. ఎలైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమి? మరణించిన వారికి అది పునరుజ్జీవమగును. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి. అన్యులారా, గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను, యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి. ఎలయనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలుకవా నీస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. పలుకవా నీస్తమా ఒక మాట, ఒక్క మాట పలుకవా నా కోసం. ఎదురు చూస్తున్నా నీ మాట కోసం, ఎదురు చూస్తున్నా
నీ మాట కోసం ఒక మాట చాలు నే ధన్యుడనవుతా ఒక మాట చాలు నే ధన్యురాలనవుతా పలుకవా పలుకవా నా యేసయ్యా పలుకవా పలుకవా నా మెస్సయ్యా ఉన్నావని నా కోసం నీవు ఉన్నావని ఉంటావని నిరంతరం నాకు తోడుగా ఉన్నావని నా కోసం నీవు ఉన్నావని ఉంటావని నిరంతరం నాకు తోడుగా క్షణమైన విడువక మరువక నన్ను క్షణమైన విడువక మరువక నన్ను దృఢమైన నమ్మకం నీపై నేస్తమా దృఢమైన నమ్మకం నీపై నేస్తమా హల్లెలూయా 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 Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. Palukava nistama oka mata. Oka mata palukava na kosam. Palukava nistama oka mata. ఒక్క మాట పలుకవా నా కోసం ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 21 నుండి 28 వరకు పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 15 వచనములు 21 నుండి 28 వరకు యేసు గెన్నెసరేతు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమార నాపై దయచూపుము నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది ఈమెను పంపివేయుడు అనిరి నేను ఇజ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడుము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక ఒకనొక వ్యక్తి పరలోక రాజ్యపు తాలపు చేతులు ఇవ్వబడినటువంటి పేతురును ప్రశ్నించాడు పేతురుగారండి పరలోకములో ఎంతమంది హిందువులు ఉన్నారు మోక్షములో అని అడిగాడు అప్పుడు పేతురు చెప్పారు
ఒక్క హిందువు కూడా ఇక్కడ లేడు పరలోకములో మోక్షములో అని. ఎంతమంది ముస్లిములు ఉన్నారు పరలోకములో అని రెండవ ప్రశ్నగా అడిగాడు. ఒక్క ముస్లిము కూడా పరలోకములో మోక్షములో లేడు అని పేతురు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఎంతమంది ఇతర శాఖలకు చెందినటువంటి క్రైస్తవులు ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎంతమంది మోక్షములో ఉన్నారు అని అడగగా పేతురు వాళ్ళల్లో ఒక్కడు కూడా మోక్షములో లేడు అని చెప్పాడు. ఆ తర్వాత చివరిగా సరే ఎంతమంది క్యాథలిక్స్ ఉన్నారు మోక్షములో అని అడగగా క్యాథలిక్స్ కూడా ఒక్కడు కూడా లేడు మోక్షములో అని పేతురు సమాధానమిచ్చాడు. ఏంటండి మీరు చెప్తూ ఉంది, ఏ మతం వారికి మోక్షములో ప్రవేశము లేదా? హిందువులు ఎంతమంది మోక్షములో ఉన్నారంటే ఒక్కడు లేరన్నారు, ముస్లిములను అడిగితే ఒక్కడు లేరన్నారు, ప్రొటెస్టెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒక్కరు లేరన్నారు, చివరికి క్యాథలిక్స్ కూడా ఎవరు మోక్షములో లేరన్నారు. మరి మోక్షములో ఎవరున్నారు ఇంతకీ అని అడిగినప్పుడు పేతురు సమాధానమిచ్చాడు, మోక్షమునకు ప్రవేశించు వారిలో ఆ మతం ఈ మతం అన్నటువంటి భేదం ఉండదు. ఆ జాతి ఈ జాతి, ఆ కులం ఈ కులం, ఆ వర్గం ఈ వర్గం అన్నటువంటి భేదాలు మోక్షములో ఉండవు. అందరూ సమస్తము దేవుని బిడ్డలే అని సమాధానమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పఠనాల ద్వారా ప్రభువు అన్యులను కూడా రక్షించేటటువంటి వాడు అని, అన్యుల మీద కూడా తన ప్రేమను చూపేటటువంటి వాడు అని మనకు స్పష్టముగా ఈరోజు సువార్త మనకు అర్థమయ్యేటట్లు విధముగా బోధిస్తూ ఉంది. అందుకే మనందరము కూడా మన మధ్య ఉన్నటువంటి గోడలను కూల్చివేసి వంతెనలను నిర్మించాలి. భేదాభిప్రాయాలు తొలగించి మానవ జాతి అంతా దేవుని బిడ్డలేనన్నటువంటి నేత్రములను చూచే విధముగా మనం కలిగి ఉండాలి అటువంటి నేత్రములను అని ఈరోజు పఠనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈరోజు సువార్తలో కననీయ స్త్రీ, కననీయులు అనేటటువంటి ఈ జాతి యూదుల చేత ద్వేషించబడినటువంటి జాతి. కననీయులను అన్యులుగా చిన్న చూపు చూచేవారు యూదులు. మరి యేసు ప్రభు ఒక యూదుడు, అటువంటి యూదుని దగ్గరకు కననీయ స్త్రీ వచ్చింది. ఇక్కడ ఈ స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం, పట్టు వదలకుండా అసహించుకున్నా పట్టించుకోకపోయినా కూడా ఈమె పట్టు మాత్రం వదలలేదు. మనం సువిశేషాన్ని లోతుగా ధ్యానించినట్లయితే ప్రభువు ఆమెను 3 సార్లు పట్టించుకోలేదు, 3 సార్లు తిరస్కరించారు, నిరాకరించారు. ఎందుకు? తన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. మొట్టమొదటిగా ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి ఏమని పిలుస్తూ ఉంది, ప్రభువా, దావీదు కుమారా, దావీదు కుమారా అని యూదులు ఎందుకు పిలుస్తారు అనగా లోకరక్షకుడు దావీదు వంశమున జన్మిస్తాడు అన్న నమ్మకం యూదులలో ఉంది. ఎప్పుడైతే దావీదు కుమారా అని అనేక సార్లు రోగులు ప్రభువును పిలిచారో అనగా వాళ్ళు ప్రభువులో రక్షకుణ్ణి చూస్తున్నారు అని అర్థం. ఎందుకనగా రక్షకుడు దావీదు వంశమున జన్మిస్తాడు అనే లేఖనములో ఉంది. కనుక దావీదు కుమార అన్నటువంటి పిలుపులో ఈమె చెప్తూ ఉంది, ప్రభువా, నీవు నా రక్షకుడవు, నేను అన్యజాతీయురాలైనా కూడా నీవే నా రక్షకుడవు అని ఈ పిలుపులో, దావీదు కుమార అన్నటువంటి పిలుపులో ఉంది. అయితే నా కుమార్తె దయ్యం పట్టింది అన్నప్పుడు ప్రభువు మౌనం వహించారు. ఇది మొదటి తిరస్కరణ. అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టింది అని చెప్పినప్పుడు విని కూడా ఆయన మౌనముగా ఉన్నాడు, పట్టించుకోలేదు. రెండవది, శిష్యులు యేసు ప్రభువుతో చెప్తూ ఉన్నారు, ప్రభువా, ఈమె మన వెంటబడి అరుచుతున్నది, ఈమెను పంపివేయుడు, ఏదో ఒకటి చేసేయండి. అప్పుడు రెండవ తిరస్కరణ. ప్రభు ఏం చెప్పారంటే, నేను వచ్చింది ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే వచ్చాను, అన్యుల కోసం కాదు అని రెండవ తిరస్కరణను మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ తిరస్కరణ, ఆమె వచ్చి పాదములపై పడింది. మొదటిసారి అడిగినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆయన పట్టించుకోలేదు, శిష్యులు చెప్పినా పట్టించుకోలేదు. ఇక 3వసారి ఆమె వచ్చి ప్రభు యొక్క పాదముల మీద పడింది.
పాదములు మీద పడినప్పుడు కూడా ప్రభు తిరస్కరించారు. ఏమని తిరస్కరించారు? ఆమెను ఒక కుక్కతో పోల్చారు. కుక్క అంటే మనం ఈ 2020 సంవత్సరంలో నవీన యుగములో కుక్కలను కూడా మనుషులతో సమానంగా చూస్తున్నారు జనాలు. కొంతమంది కుక్కలని తమ మంచం మీదే పండుకోబెట్టుకుంటారు. అమెరికాలో అయితే కుక్కల పేరున తమ ఆస్తులు రాస్తారు. వీలునామా, నేను చచ్చిపోయిన తర్వాత నా కుక్కకు ఆస్తి చెందాలి అని. ఆ తర్వాత కుక్కల కోసం హోటళ్ళు ఉన్నాయి. కుక్కలు వీకెండ్లో రెస్టారెంట్లు, తర్వాత స్పా అనగా మంచి నీళ్లతో షాంపులతో స్నానాలు చేపిస్తారు. ఈ విధముగా మనుషుల కంటే కుక్కల బ్రతుకు చాలా బాగుంటుంది అమెరికా ఇతర దేశాల్లో. అయితే ఇటువంటి సందర్భము కాదు. 2000 సంవత్సరాల క్రితం కుక్కలను మనుషులతో సమానంగా చూడటం అది ఉండేది కాదు. ముఖ్యంగా యూదులకు కుక్క అంటే ఒక హేయం అయినటువంటి జంతువు, హీనమైనటువంటి జంతువు. ఎందుకంటే కుక్క ఏం చేస్తుంది? మనిషి ఏది పెడితే అది తింటుంది. చివరకు పంది మాంసం కూడా తింటుంది కుక్క, ఏది పెడితే అది. అయితే పంది మాంసం తినటం వలన, పంది మాంసం తినకూడదు అని యూదుల నమ్మకం. కానీ కుక్క తింటుంది కాబట్టి కుక్క ద్వేషించబడటానికి, హీనముగా చూడబడటానికి అదొక కారణం. అయితే ప్రభువు ఏమైనా కుక్కతో పోల్చినప్పుడు ఏమని చెప్తున్నారు? బిడ్డల రొట్టెలను కుక్కకు వేయుట తగదు. అయితే ఆమె బాధపడలేదు. మామూలు మనుషులు, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచని మనం ప్రభువుని అడిగినప్పుడు మనల్ని కుక్కతో పోలిస్తే ఏం చెప్తాం మనం? ఏమయ్యా నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. ఏంటి నువ్వు నన్ను కుక్కతో పోలుస్తావా, ఎట్టా ఉంది మాట్లాడుతున్నావు అంటాం. కానీ ఈమె భరించింది. అయితే ప్రభువు వాడినటువంటి పదం, కుక్కల్లో 2 రకాలు మనకు తెలుసు. పెంపుడు కుక్కలు ఉంటాయి, బజారు వీధి కుక్కలు ఉంటాయి. అయితే గ్రీకు భాషలో ఈ 2 కుక్కలకి వేరువేరు పదాలు వాడబడ్డాయి. గ్రీకు భాషలో, గ్రీకు బైబుల్లో ప్రభువు వాడినటువంటి ఈ కుక్క అనేటటువంటి పదం కునారియోసిస్ అని మాట. అంటే కునారియోయిస్ అంటే అర్థం పెంచుకునేటటువంటి కుక్క. అయితే వీధి కుక్కకు వేరే పదం ఉంది. ఆ పదము కియోన్. కియోన్ అనేటటువంటి పదము వీధి కుక్కను సూచిస్తూ ఉంది. కానీ ప్రభువు వీధి కుక్కతో పోల్చలేదు ఆమెను, పెంపుడు కుక్కతోనే పోల్చి కునారియోయిస్ అనేటటువంటి పదము ఇక్కడ గ్రీకులో వాడారు. అంటే దాని అర్థం ఆమెను హేయమైనదిగా చూడటం కాదు, బజారు కుక్కలాగా కాదు, కానీ ఆమె కూడా అదే భావముతో ప్రభువుకి తిరిగి సమాధానం ఇచ్చింది. ఏమని చెప్పింది? యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు కూడా తినను కదా. అంటే ఇక్కడ యజమానుని అంటుంది. అంటే ఆమె కూడా బజారు కుక్కలాగా అనుకోవట్లేదు, పెంపుడు కుక్కలాగా తన గురించి తాను భావిస్తూ ఈ మాటలు చెప్పింది. అనగా దాని అర్థం తనను కూడా, ఆ కుక్కను కూడా కుటుంబ సభ్యులలో ఒకనిగా పోల్చుకుంది. అంటే తాను అన్యురాలైనప్పటికీ కూడా తాను కూడా దేవుని కుటుంబానికి చెందినదే అని ఆమె పలికింది. అప్పుడు ప్రభువు ఈ 3 సార్లు తిరస్కరించిన తర్వాత 4వసారి ఆమెను మెచ్చుకుంటున్నాడు. అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగా. కానీ ఆ క్షణమే తన కుమార్తె స్వస్థత పొందింది. ఈ విధముగా 3 సార్లు తిరస్కరణకు గురైనా కూడా ఆమె నిరుత్సాహపడలేదు, ప్రభువుని నమ్ముకున్నది. అందుకే ముందు దూరముగా ఉండి అడిగినటువంటి వ్యక్తి ప్రభువు తిరస్కరిస్తున్నా కూడా నిరుత్సాహపడకుండా వచ్చి ఆయన పాదముల మీద పడి వేడుకుంది. దీనిని మనందరము కూడా గ్రహించాలి. అదేమనగా 2 విషయాలు ఈరోజు సువార్తలో. మొట్టమొదటిది పట్టుదల కలిగి ఉండాలి, నిరుత్సాహపడకూడదు. ప్రభువు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను తిరస్కరిస్తున్నాడు, నా వేడుకోలును ఆయన ఆలకించటం లేదు, నా మొరను ఆయన వినటం లేదు అని మనం నిరుత్సాహపడకూడదు. అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. 1832 సంవత్సరంలో ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, తన జీవనోపాధిని కోల్పోయాడు 1832లో.
1833 లో ఒక వ్యాపారం మొదలు పెట్టాడు. బిజినెస్ పూర్తిగా నష్టాలలోకి మునిగిపోయాడు. 1835 లో తాను ప్రేమించినటువంటి అమ్మాయి, తాను పెళ్లి చేసుకోవాలని ఆశపడినటువంటి అమ్మాయి మరణించింది 1835లో. 1836లో నరాలు మెదడులో నరాలు చిట్లి కొంచెం పిచ్చివాణిలాగా తయారయ్యాడు 1836లో. 1838లో స్పీకర్గా ఆయన పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. 1843లో పార్లమెంటుకు వెళ్ళాలని ఆయన దరఖాస్తు పెట్టుకున్నాడు, కానీ ఓడిపోయాడు 1843లో. 1848లో మళ్ళీ ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. 1854లో సెనేట్ అంటే మనకు రాజ్యసభలాగా, దానికి పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు 54లో. 1856లో ఉపరాష్ట్రపతి కావాలని పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు 1856లో. 1858లో మళ్ళీ అదే పదవికి పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. చూశారా ఎన్ని ఓటములు జీవితంలో. కానీ 1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇన్ని ఓటములు తర్వాత ఆయన పట్టు వదలకుండా, ధైర్యముతో నిరుత్సాహపడకుండా ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు. ఆయనే అబ్రహాం లింకన్. జీవితములో మనం అనుకున్నది వెంటనే జరగదు. ఈ స్త్రీకి కూడా ప్రభువు 3 సార్లు ప్రాధేయపడినా కూడా తిరస్కరించారు. కానీ మనం సహనాన్ని కోల్పోకూడదు, నిరాశపడకూడదు అని మొట్టమొదటి అంశముగా మనం ఈరోజు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. రెండవది, దేవునికి తన పర అన్నటువంటి భేదము లేదు. అందరూ దేవుని యొక్క బిడ్డలే అని మనం ఈరోజు సువార్త ద్వారా కూడా గ్రహించాలి. 2వ ప్రపంచ యుద్ధ కాలములో ఒక సైనికుడు యుద్ధంలో మరణించాడు. అయితే ఆ సైనికుణ్ణి సమాధి చేయటానికి సమాధుల దొడ్డి ఎక్కడ ఉంటుంది అని సమాధుల స్థలం కోసం ఆ సైనికుని యొక్క స్నేహితులు ఆ శవాన్ని పట్టుకొని వెతుకుతూ ఉన్నారు. అంతలో ఒక సమాధి ప్రాంగణం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి గురువు దగ్గరకు వెళ్ళి, ఇట్లా మా స్నేహితుడు ఈ యుద్ధంలో మరణించాడు, దయచేసి ఈ మీ సమాధి ప్రాంగణంలో, ఈ సమాధుల దొడ్డిలో భూస్థాపితం చేయండి, మా స్నేహితుడిని మేము సమాధి చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ గురువు అడిగాడు, ఈ మరణించిన సైనికుడు క్యాథలిక్కా కాదా అని అడిగాడు. అప్పుడు ఈయన క్యాథలిక్ కాదండి, కానీ మాకిక వేరే దిక్కు ఎక్కడా లేదు అని చెప్పినప్పుడు గురువు అన్నాడు, నన్ను మన్నించండి, ఎందుకంటే ఇది కథోలిక్కులకి సంబంధించినటువంటి సమాధుల దొడ్డి, అందుకే చుట్టూ కూడా ఈ ఫెన్సింగ్ వేశాం. మరి మా చట్టం ప్రకారం, మా రూల్స్ ప్రకారం వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళను ఇక్కడ సమాధి చేయకూడదు, ఇది మా నియమ నిబంధనలు. అయితే మీ సైనికుణ్ణి, మీ స్నేహితుని నేను అర్థం చేసుకుంటాను, మీరేం చేయవచ్చు అంటే ఈ ఫెన్సింగ్ పక్కనే బయట సమాధి చేసుకోండి, నేను వచ్చి ప్రార్థనలు చేస్తాను, ఆ సాంగ్యాలు నిర్వహిస్తాను, దానికి నేను సహాయం చేయగలనన్నప్పుడు వాళ్ళెంతో సంతోషంతో ఆ ఫెన్సింగ్కి బయట, ఇక లోపల కథోలికుల సమాధులు ఉన్నాయి, ఆ ఫెన్సింగ్కి ఆనుకొని బయట స్థలములో సమాధి చేసి సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తర్వాత ఆ గ్రామానికి వీరందరూ కూడా ఒక మీటింగ్ కోసం వచ్చారు, రీయూనియన్ కోసం. ఆ సమయంలో ఊరంతా కూడా గుర్తుపట్టారు. ఒకసారి వెళ్ళి తమ స్నేహితుని యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి పుష్పాలు పెడదాం అని వాళ్ళు సమాధుల దొడ్డి దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ సమాధి కనపడలేదు. ఎంతో బాధపడ్డారు, ఏమైంది సమాధికి అని బాధపడి గురువు దగ్గరకు వచ్చారు. గురువు దగ్గరకు వచ్చి, ఏం చేశారండి మీరు, మా స్నేహితుని మేము పోయిన సంవత్సరం మీరు పెట్టమన్న స్థలంలోనే పెట్టాం కదా, మరి ఇప్పుడు సమాధి కనపడటం లేదు, ఏం చేశారు, మా స్నేహితుని యొక్క సమాధిని మీరు తొలగించారా, అక్కడి నుంచి ప్రక్కకు మార్చారా అని గురువును అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను మార్చాను,
దేన్ని మార్చాను? సమాధిని కాదు మార్చింది, ఫెన్సింగ్ని మార్చాను అని వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. అనగా అన్యులను కూడా దేవుని బిడ్డలుగా చూచి మన దానిలో కలుపుకున్నారు. అందుకే కీర్తన 98:3 దావీదు అంటున్నాడు, భూ దిగంధముల వరకు జనులెల్లరూ ప్రభు విజయమును చూచిరి. భూ దిగంధములు అంటే అన్ని జాతులు, అన్ని నేలలు, సమస్త జనులు ప్రభు యొక్క విజయమును గాంచిరి. అందుకే మనము విన్నటువంటి మొదటి పట్టణములో యెషయా గ్రంథము 56:6-7 నా ప్రార్థనా మందిరమున సకల జాతి జనులను సంతోష చిత్తులను గావింతును. నా ప్రార్థన మందిరం అన్ని జాతులకు ఆలయం, అందరినీ నేను సంతోష చిత్తులు గావిస్తానని చెప్తున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్య ఉన్నటువంటి గోడలను కూల్చుదాం, వంతెనలు నిర్మించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను, ఇతర పవిత్రాత్మలను గర్భమై కన్య మరియ నుండి పుట్టెను, పోసి పిల్లాతని అధికారం ఒకలోనై పాటుపడి శిల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాడు నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని గుడి పక్కన కూర్చుని ఉన్నారు, అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కత్తులక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సమస్త జాతి జనులను తన సొంత ప్రజలుగా ప్రభువు ప్రేమిస్తారు. కనుక సర్వ మానవాళి యొక్క అవసరాల కోసం, మన అవసరాల కోసం ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువా, సమస్త మానవాళిని దీవించండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశ ప్రజలు, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు తరతమ్య భేదములను విడనాడి అందరము సహోదరులము, దేవుని బిడ్డలము, నీ యొక్క ప్రేమ, నీ యొక్క రక్షణ, నీ యొక్క మంచితనము అన్ని జాతులకు నీవు పంచుతావన్నటువంటి సత్యాన్ని మేమందరము గ్రహించి దానిని ప్రకటించి పాటించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. రక్షణ దేవుడు మా సొంత సొత్తు అని మేము భావించకుండా అందరినీ కూడా సహోదర భావముతో చూసేటటువంటి సహృదయాన్ని మాకు అనుగ్రహించండి. తిరుసభ ప్రపంచాన్ని ప్రకటించేటటువంటి ఒక కాంతి సాధనముగా మార్చబడినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తముతో, స్వస్థతనిచ్చేటటువంటి హస్తముతో తాకి స్వస్థపరచండి. తద్వారా వారికి సేవలు అందిస్తున్నటువంటి వైద్యులు, సిబ్బంది మీ యొక్క సన్నిధిలో మీ యొక్క శక్తిచే కాచి కాపాడబడి సంరక్షించబడి అతి త్వరలో మేము ఈ మహమ్మారిని నిరోధించి తిరిగి సాధారణ స్థితికి రావటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం, ముఖ్యముగా ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను, కోరికలను మీ చిత్త ప్రకారము వారికి అనుగ్రహించండి. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య ప్రేమను ప్రసాదించి వారి కుటుంబాలను తిరు కుటుంబం వలె తీర్చిదిద్ది మరి కుటుంబాలలో మరణించినటువంటి వారలాత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిను సుందర ప్రజాపతి, నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిలిలో హాయిగ మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం, నా హృదయపు సంధ్యా వేదికపై నిలచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరచగల ఈ మా బలి అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియ నుండి ఉద్భవింప చిత్తగించెను. సిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవనమును ప్రసాదించెను. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పా
పావన 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 ప్రభు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన, వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మా బాల అగ్ర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలా చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమీన్, ఆమీన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము.
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేడుకొనుచున్నాను ఆమేన్. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కాదిది, పండుగ విందు కాదిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన, ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా, ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు క్షామము జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా తమ జాడ్యము తీరి గుణపడుదురని మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానమివ్వ చిత్తగించితిరే. వారి ప్రార్థనా సహాయమును కోరు మేము. వారి యొక్క వేడుదల ద్వారా మా ఆత్మ శరీరము యొక్క విపత్తు అయినా కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడా. దేవర వారిని మనవి చేయుచున్నాము. మా రక్షకుడైన క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి మాకు స్వస్థతను రక్షణను దయచేయ కరుణించండి స్వామి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా,
మీ అందరికీ తెలుసు, ఈ నెల 31వ తేదీన దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవాన్ని కొనియాడుతోంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించబోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేడుకలలో భాగస్థలం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ రోజే కాదు, దానికి ముందుగా 3 పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది సోలో సింగింగ్ కాంపిటీషన్. తెలుగు పాటలు మాత్రమే, క్రైస్తవ కథోలిక పాటలు. ఈ పాటల పోటీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనగలరు. ఎందుకంటే ఏ వయస్సుకి వారికి సంబంధించినటువంటి కేటగిరీలు ఉన్నాయి, 15 సంవత్సరాలు లోపు వాళ్ళందరూ మొదటి కేటగిరీ, 16 నుండి 30 వయస్సు గలవారు 2వ కేటగిరీ, 31 ఆ పైన వారందరూ కూడా 3వ కేటగిరీ. కాబట్టి అన్ని వయస్సుల వారికి ప్రాతినిధ్యం ఉంది. దీనిలో పాల్గొనుటకు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఆన్లైన్లో ఫామ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసే పని లేదు. దాన్ని క్లిక్ చేసి మీ పేరు, మీ విచారణ పేరు, మీ ఫోన్ నెంబర్, ఆ వివరాలు పంపితే చాలు, మీరు రిజిస్టర్ అయిపోతారు. ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అనగా, దివ్యవాణి టీవీ, దివ్యవాణి టెలివిజన్ అని ఫేస్బుక్ పేజీ ఉంది, దానిలో ఉంది. ఆ తర్వాత మన వెబ్సైట్ దివ్యవాణి .tv అన్న వెబ్సైట్ ఉంది. ఆ తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు టీవీలో ఒక కోడ్ ఇస్తున్నాం, క్యూఆర్ కోడ్. మీ ఫోన్ని ఆ క్యూఆర్ కోడ్ ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినప్పుడు క్యూ కోడ్ని స్కాన్ చేసినా కూడా మీ ఫోన్లో డైరెక్ట్గా ఈ ఫామ్ ఓపెన్ అయిపోతూ ఉంది. మరి నియమ నిబంధనలు, తెలుగు పాట మాత్రమే పాడాలి, ఎటువంటి సంగీతం ఉండకూడదు. ఆ తర్వాత మీరు పంపాల్సింది వీడియో, మీరు పాడినట్లు వీడియో. కొంతమంది ఆడియో పంపిస్తున్నారు, అది చెల్లదు. మీరు వీడియో పాడాలి, ఫోన్లో వీడియో రికార్డ్ చేసి దానిని అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబరుకు ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. మీ పేరేంటి, మీ విచారణ ఏంటి. ఎందుకంటే కొన్ని వందల మంది పంపిస్తున్నారు, మీరు పేరు చెప్పకుండా వీడియో పంపించినా ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయడం కష్టం జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. కాబట్టి వీడియోలో మొట్టమొదటిగా మీ పేరు చెప్పండి, మీ విచారణ పేరు, మీ మేత్రాసనం పేరు, ఆ తర్వాత ఆ వివరాలు తెలియపరచండి. మరి 2వ పోటీ ఏమనగా క్యాప్షన్ కాంపిటీషన్. దివ్యవాణి టీవీని మీరు ఆన్ చేసి టీవీ ముందు ఒక సెల్ఫీ ఫోటో దిగి మీకు దివ్యవాణి టీవీ అంటే ఏమిటి, మీ దృష్టిలో దివ్యవాణి టీవీ ఒక క్యాప్షన్ ఏమిటి. ఉదాహరణకి ఇంటింటా సువార్త సుగంధం అనేది మేము పెట్టిన క్యాప్షన్, మరి మీ దృష్టిలో దివ్యవాణి టీవీ ఏమిటి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్క క్యాప్షన్ మాత్రమే పంపాలి. కొంతమంది 5, 10, 20 పంపించారు ఆల్రెడీ ఒక్కొక్కళ్ళు, అవన్నీ కూడా చెల్లవు. వాటిల్లో బెస్ట్ది మీరు అనుకొని ఒక్కదాన్నే పంపించండి. ఒక్క వ్యక్తికి ఒకటే క్యాప్షన్. మీరంత ప్రేమ ఉన్నట్లయితే దివ్యవాణి మీద ఆ క్యాప్షన్ మీ అమ్మకో నాన్నకో మీ బంధువులకి ఇచ్చివేయండి, మీ స్నేహితులకి, వాళ్ళ చేత పెట్టేయండి. కానీ మొదట ఉన్నటువంటి ఒక్క క్యాప్షన్ మాత్రమే ఈ పరిగణలోకి తీసుకుంటాం. దీన్ని వీడియో అవసరం లేదు, ఫోటో మాత్రమే. ఫోటో తీసి సెల్ఫీ ఫోటో, ఆ తర్వాత మెసేజ్ చేయండి, తెలుగులో క్యాప్షన్ ఉండాలి. 3వది కరోనా పాఠాలు. 1/2 నిమిషం పాటు కరోనా గురించి మీరేమి నేర్చుకున్నారు జీవిత పాఠం అని 1/2 నిమిషం మాత్రమే ఉండాలి తెలుగు సందేశం. అది కూడా మీరు వీడియోగా పంపాలి మీరు చూపించినటువంటి నెంబర్స్కు. అందరికీ కూడా తెలియపరచండి, అందరినీ కూడా, అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి మీరు ఏమీ ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, తయారు కావాల్సిన అవసరం లేదు. మరి నియమ నిబంధనలు రోజు టీవీలో చూస్తున్నారు, ఆ తర్వాత ఫేస్బుక్ పేజీలో కూడా ఉన్నాయి. నా ఫేస్బుక్ పేజీలో కూడా ఫామ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోగలరు. ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా సంప్రదించగలరు. ఆఖరి తేదీ 20వ తేదీ, మీ పోటీలో పాల్గొనడానికి మీరు పంపించాల్సినటువంటి ఆఖరి తేదీ 20వ తేదీ. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ తెలియపరచండి, ప్రోత్సహించండి, మీరు కూడా పాల్గొనండి. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని తల్లి సీస చెబుతోంది తల్లి సీస చెబుతోంది మళ్ళీ మళ్ళీ ఆలకించబోధిస్తుంది విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని అబ్రహాము విశ్వాసమే జాతికంత మూలమైనది తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది అబ్రహాము విశ్వాసమే జాతికంత మూలమైనది తల్లి మరియ విశ్వాసమే రక్షణ కార్యమైనది అపోస్తులుల విశ్వాసమే సీసభ మూలం దైవజనుల విశ్వాసమే తిరుసభ ప్రాణం అపోస్తులుల విశ్వాసమే సీసభ మూలం దైవజనుల విశ్వాసమే తిరుసభ ప్రాణం తిరుసభ ప్రాణం విశ్వాసములు ఎదగాలని పరిమితి చెంది పరిపూర్ణతనుందాలని